హాయ్ ఇద్దరికి. సో ఫస్ట్ అసలు 118 గురించి మాట్లాడదాం, ఎందుకంటే టైటిలే ముందు వస్తుంది కదా మా అందరి ముందుకి. నేను చాలా సీరియస్గా సర్చ్ చేసేసాను గూగుల్లో 118 అంటే ఏంటి అని. సో ఏంజిల్స్ నెంబర్ అని వచ్చింది. సో ఒకసారి 118 వస్తే లైఫ్లోకి గుడ్ సక్సెస్ ఇవన్నీ వస్తాయని వచ్చింది. నేనైతే అదే చూసాను. I thought 1111 had that, something like that. It's a repeating number that's called an angel's number. Yeah, 1111, 1111, 1333, anything like that is an angel's number. అలా చూసేటప్పుడు ఆ ఉద్దేశాలు అలాంటి ఐడియాలజీస్ ఏం లేవండి. మధ్యలో చాలా అనుకున్నాం, బట్ వి ఫెల్ట్ కథకి యాప్ టైటిల్ ఇదే ఉంటుంది, కొత్తగా ఉంటుంది. దట్స్ బికాస్ ద హోల్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ న్యూ. కొత్త కైండ్ ఆఫ్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ చేస్తున్నాం, సో కొత్తగా ఉంటుంది. లెట్స్ నాట్ హ్యావ్ రొటీన్ టైటిల్స్, వద్దు మనకి. అండ్ ఆ 118లో దేర్స్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఇట్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు 118 అని పెట్టాం. అంటే ఒక సినిమా వస్తున్నప్పుడు ఆ టైటిల్ ముందుకు వస్తే మనకు అర్థమైపోతుంది, ఓకే సంథింగ్ ఏదో ఇంతకు ముందు మీరు చేసిన నిన్ను కోరి వచ్చింది అనుకోండి, ఓకే ఈ అమ్మాయిని కోరి, లవ్ స్టోరీ అయి ఉంటుంది ఇది. బట్ 118 అనగానే అందరూ ఆలోచిస్తున్నారు ఫస్ట్ సినిమా గురించి. సీరియస్లీ 118 ఏంటి? సో అంటే టైటిల్ డిజైన్ లో ఉంటుందండి, సో సంథింగ్ ఇస్ రైట్, తన చుట్టూ రివాల్వ్ అవుతుంటుంది. సో ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ అరౌండ్ హిమ్. మళ్ళీ 8 లో బంధించారు. Yes, సో అంటే ఏదో ఉంటుంది దగ్గర. I mean from this perspective it's 8, but it's actually something that's something which is cramped around him. Cramped around him. Okay, but seriously director ఎంత ఇంటెలిజెంట్, బికాస్ టైటిల్ దగ్గర నుంచే బుర్రలు యూజ్ చేయాల్సి వస్తుంది అందరూ. సంథింగ్ ఏదో ఉంది టైటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ థియేటర్స్కి వచ్చిన తర్వాత సంథింగ్ ఏదో ఉంది సినిమాలో అనుకుంటారు. డెఫినెట్ గా అనుకుంటారండి. డెఫినెట్ గా ఓపెనింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నుంచి యూఆర్ ఇన్ టు ద ఫిల్మ్. నథింగ్ దట్ ఏదో ఫస్ట్ లో జనరల్ గా ఫిల్మ్స్ వి హావ్ సమ్ ఇంట్రొడక్షన్స్, we'll have some songs, fights, ilante they undade the first shot of the film nunchi you will be involved in the film, you will start thinking about that film. Enti the opening shot nunchi and opening shot nunchi ivudu meed untundi film. So ivudu involvement lo nunchi modalu undi character, the whole story starts there. జనరల్ గా ఫిల్మ్స్ విల్ బి అంటే ఆడియన్స్ కి ఐదర్ ముందు తెలుస్తామో లేకపోతే క్యారెక్టర్స్ ముందు తెలుస్తాం, ఇలాంటి రెండు జరుగుతుంటాయి. దే సమ్ స్మాల్ స్మాల్ గ్యాప్ దట్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి తెలుస్తుంది, ఆడియన్స్ క్యారెక్టర్స్ కి తెలియదు, తర్వాత తెలియొచ్చు లేకపోతే. బట్ దిస్ ఫిల్మ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ లైక్ ద ప్రొటాగనిస్ట్ ద హీరో క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో తనకు తెలిసినప్పుడు ఆడియన్స్ తెలుస్తుంటుంది. సో ఆడియన్స్ విల్ బి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద హీరో. సో అంటే ఓవరాల్ గా స్క్రిప్ట్ తో ట్రావెల్ అవుతూ ఉంటారు ఆడియన్స్. Yes. సాంగ్స్ కూడా రెండే పెట్టేవండి ఎక్కువగా డిస్టర్బ్ కాకుండా. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ద బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ ఆఫ్ ద ఫిల్మ్. దే జస్ట్ అంటే మేము కొన్ని సీన్స్ చెప్పేయడానికి వాడుకున్న ఒక యంత్రం లాగా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్స్ వే వి హావ్ యూజ్డ్ ఇట్. యు ఆర్ మై ఐ యామ్ యువర్స్ అండ్ ఆర్ సో నోస్ ఈచ్ అదర్. సో 8 అయితే మీరని తెలుస్తుంది. ఐ థింక్ ఒక 1 నివేతా అండ్ ఇంకొక 1 ఇంకొక 1 శాలిని. యా యు హావ్ యు కెన్ హావ్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ స్టిల్ యు వాచ్ ది ఫిల్మ్ అండి. సో ముగ్గురు మాకు కనిపిస్తున్నారు కాబట్టి. సో ఇది థ్రిల్లర్ అని చెప్పారు, రొమాన్స్ అయితే శాలినితో కనిపించింది, బట్ ఆ థ్రిల్ అంతా మీతో కనిపిస్తుంది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. అనిపించిందా? గుడ్, సో మీరు థ్రిల్ ఇంకా మీరు చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. సో ఇది నాకు అనిపించింది అండ్ దీని వెనకాల ఉన్న రియల్ స్టోరీ ఏంటి, నిజమేనా ఆ థ్రిల్? అదే కదా మూవీ, దీని వెనకాల ఉన్న రియల్ స్టోరీ ఏంటంటే అదే కదా మూవీ. నో నో, ఇట్ ఈస్ అబౌట్ ద సిట్యుయేషన్, సంథింగ్ హ్యాపెన్స్ అండ్ దెన్ ఇట్స్ అ సర్చ్ అంతే. దిస్ మూవీ ఈస్ అబౌట్ అ సర్చ్ అండ్ అది ఎలా జరుగుతుంది, ఆ మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, హౌ డస్ హీ ఫేస్ ఆల్ దాట్ అండ్ దెన్ వాట్స్ హ్యాపెనింగ్ అని ఇట్స్ సినిమాలో చూడాలి. దట్ ఈస్ ద ఫిల్మ్. సో వీ ఆర్ నాట్ ఏబుల్ టు పిక్ వన్ ఆస్పెక్ట్ అండ్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. Like how so was saying, right from the word go, like movie first shot nunche, it's like this is what the film is about. Aame chupu, aame mokam, amma unnutunda undachu undacha kadu asalu unda leda ledandi teliyadu babu teliyadu sir teliyadandi.
నివేత, మీరు ఫస్ట్ లైక్ స్క్రిప్ట్ చూసేటప్పుడే అనుకుంటారా రెస్పాన్సిబిలిటీస్ ఉన్న క్యారెక్టర్ ఉంటేనే నేను ప్లే చేస్తాను లేకపోతే లేదు అంటారా? బికాస్ సో ఫస్ట్ ఫిలిం నుంచి మీ ఫిలిమ్స్ ఇక్కడ చూసినట్టయితే యూనో అన్ని ఫిలిమ్స్లో కూడా మీ క్యారెక్టర్ కంటూ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇట్స్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్ అండి. ఇట్స్ నాట్ లైక్ యు నో ఇట్స్ లైక్ ఓ ఇట్స్ కమింగ్ టు మీ, బట్ ఇట్ ఈస్ కమింగ్ టు మీ అన్నది ఇస్ అ బిగ్ థింగ్. సో ఇట్స్ ఓన్లీ అబౌట్ యు నో వాట్ ఎక్సైట్స్ యూ. నాకు ఐ లైక్ టు పుట్ అ లాట్ ఆఫ్ మై టైమ్, ఇన్వెస్ట్ అ లాట్ ఆఫ్ మై ఎనర్జీ ఆన్ టు దట్ క్యారెక్టర్ బికాస్ నేను ఆ ఫిల్మ్ స్టార్ట్ చేసి ఎండ్ చేసినంత వరకు ఐ నీడ్ టు ప్లే దట్ పార్ట్ పర్ఫెక్ట్లీ, సో దట్ ఎవరైనా సరే ఈవెన్ ఇఫ్ ఇట్స్ ద లీడ్ ఆర్ ఎనీ ఆర్టిస్ట్, ఒక్కొక్క రోజు వచ్చి చేసి వెళ్తున్న ఆర్టిస్ట్ అయినా కూడా దే షుడ్ నాట్ ఫీల్ లైక్ ఓకే దిస్ ఇస్ నివేత డూయింగ్ సంథింగ్. ఇట్ మస్ట్ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ క్యారెక్టర్. సో దే షుడ్ బి కంఫర్టబుల్ టు సే ఎనీథింగ్ దే వాంట్ టు దట్ క్యారెక్టర్ విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ వాట్ ద ఫిల్మ్ రిక్వైర్స్. సో దట్స్ ఆల్. అండ్ వెన్ దిస్ కేమ్ టు మీ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అ ఛాలెంజ్ టు మీ, ఎందుకంటే ఐ ద స్క్రీన్ టైమ్ ఇస్ తక్కువ, బట్ విత్ ఇన్ దట్ స్మాల్ టైమ్ ఐ నీడ్ టు బి ఏబుల్ టు మేక్ షూర్ దట్ that part is convincing. That was my only thing to do in the film. నువ్వు ఏ పని చేసినా లాజిక్ చూసుకొని చేస్తావు. అసలు లాజిక్కే లేని పని కోసం ఇంత సీరియస్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? దిస్ ఇస్ వాట్ కాల్డ్ ఎ మిరాకిల్. ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఒక సినిమాకి వస్తే చాలా లాక్స్ ఉంటాయి అండ్ డైరెక్టర్ కూడా చాలా ఇంటెలిజెంట్ అయి ఉండాలి బేసిక్గా, బికాస్ ఆ లాక్స్ అన్నిటిని క్లియర్ గా ఓపెన్ చేయాలి. సో అది ఇంపార్టెంట్. అంటే దిస్ ఫిల్మ్ వి స్టార్ట్ రివీలింగ్ ఎవ్రీథింగ్ అండి, మధ్యలో ఎవ్రీథింగ్ అన్ని అప్పటికప్పుడు రివీల్ అవుతూనే వెళ్తుంటాయి. ఇట్స్ నాట్ దట్ అట్ వన్ స్పాట్ వి రివీల్ ద హోల్ ఫిల్మ్, అలా ఉండదండి. బిట్స్ అండ్ పీసెస్ గా రివీల్ అవుతూనే ఉంటుంది ఫిల్మ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ అంటే ఈ ఫిల్మ్ బేసిక్ గా మా డైరెక్టర్ గారి నిజ జీవితంలో జరిగిన స్టోరీ. అట్లీస్ట్ ఐ కెన్ సే 50% ఆయన జీవితంలో జరిగింది. ఓకే, లిటిల్ బిట్ డెఫినెట్ గా వి టేక్ ద లిబర్టీ ఆఫ్ trying to enhance the scenes. And 50% ante dintlo romance ekkuva kanipinchindi and thrilling kanipinchindi. Edi ayin life lo jarigindi romance thrilling kalu 50% I just want to know like ye 50% jarigindi ante the story potatam and ala right and jeevithalo jarigindhe he portrayed it. Okay, jarigindi. So general ga ee film chustante andarki untundi idi. After you watch the film, you know, everyone would definitely connect to it because it definitely happens to you in your life. బట్ ఓన్లీ థింగ్ ఇస్ యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్. మనం మాట్లాడుకో, ఏమో మాట్లాడితే ఏమంటారు, వద్దులే మనలో ఉంచేసుకుందాం అనుకునే ఒక టాపిక్ అండి. సో ఈ ఫిల్మ్ని ఆయనకు వచ్చింది అండ్ హీ మేడ్ ద హోల్ స్టోరీ ఆఫ్ ఇట్ అండ్ వాట్ ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ అ క్యూరియస్ గై. పీడకల ఇదో పెద్ద సిస్టమ్, నువ్వేమో వాళ్ళకి ఎదురు తిరగాలంటున్నావు, మనసు కనీసం ప్రాణాలతో ఉంటావు. వచ్చేసింది ఏదైనా సగంలో ఆపాలంటే నాకు చిన్నప్పటి నుంచి చెట్టచ్చి కాకు ఏంటో వేదవ క్యూరియాసిటీ. చాలా వరకు యాక్టర్స్ కూడా ఓకే ఇలా కాదు అలా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలి సినిమా అనుకుంటూ ఉంటారు. హీరోగా ఉండాలి, నేను ఇందాక అనుకున్నట్టు ఇంట్రడక్షన్ ఫైట్స్ ఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ ఇవన్నీ ఉండాలని. బట్ కళ్యాణ్ రామ్ సినిమా ఎప్పుడు వస్తున్నా కూడా దాంట్లో సంథింగ్ ఏదో కొత్తదనం ఉంటుంది బికాస్ కళ్యాణ్ రామ్ ఎప్పుడు హీరోగా ఉండాలనుకోరు అనిపిస్తుంది, యాక్టర్గా ఉండాలనుకుంటారు. నాకు ఇష్టం అండి, ఐ కాంట్ డూ రొటీన్ స్టఫ్. నాకు సమ్టైమ్స్ ఐ మీ నంబరు అప్పుడప్పుడు ఐ గెట్ బోర్డ్ ఆఫ్ థింగ్స్ వెరీ ఫాస్ట్. ఓకే, ఐ డోంట్ నో. సో ఒక పని చేస్తున్నా సడన్గా ఏంటిది ఇదే చేస్తాను రోజు ఇదేనా, ఐ డోంట్ లైక్ ఈవెన్ మై లైఫ్ రొటీన్ టు బి ద సేమ్. సో దాట్ ఈస్ ద పార్ట్ విచ్ ఐ రియలీ లవ్ అబౌట్ యాక్టింగ్. అండ్ యూ నాట్ దాట్, మన నిజ జీవితంలో అది కాదు, బట్ యూ హ్యావ్ టు పోర్ట్రే సమ్వన్ ఎల్స్. రైట్. సో దాంట్లో ఇంట్రెస్ట్ లేకోకుండా రొటీన్గా ఉందనుకోండి బోరింగ్ కదా. సో ఆల్వేస్ ట్రై టు డూ సంథింగ్, ఐ ట్రై బేసికల్లీ నాకు ఇంట్రెస్ట్ అది. సో ఆ కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు మీరు ఆస్వాదిస్తూ మాకు అందిస్తూ ఉంటారు కాబట్టి ఇంత యూనో యంగ్ అండ్ ఎనర్జెటిక్గా వస్తున్నారా? రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుంది మీకు, ఏంటి దీని కారణం? దీంట్లో ఉన్న రొమాన్సా లేకపోతే ఐమ్ సారీ, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓకే షీఈస్ బ్లషింగ్, వావ్ సార్ యు మేడ్ హర్ బ్లష్, ఐ యామ్ ఎంజాయింగ్ దిస్ సీన్ రైట్ నౌ, ఓ మై గాడ్, యు ఆర్ ది బ్లషింగ్, వాట్ ఇస్ ఇట్, ఐ యామ్ బ్లషింగ్, వాట్ ఇస్ హ్యాపెనింగ్, లైక్ వావ్. ఇట్స్ జస్ట్ మై వర్కౌట్స్ అండి. పొద్దునే లేచి ఈట్ హెల్తీ ఫుడ్, దట్స్ వాట్ ఐ హావ్ లెర్న్ రీసెంట్లీ, ఈట్ హెల్తీ ఫుడ్, స్టే హ్యాపీ. చాలా చాలా కంట్రోల్ చేసుకుని అది పక్కకు పెట్టి ఆయన ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు. నివేత మళ్ళీ మీరు అంటే అయిపోయింది, ఓ సారీ సారీ, గో ఫర్ హెవీ డైలీ వర్కౌట్స్. అండ్ ఇంకో మాట కూడా విన్నాము, అంటే బాగా వినిపిస్తుంది ఇదైతే ఈ సినిమాలో, అంటే మీరు రొమాన్స్లో కింగ్గా మారారని చెప్పి ఈ సినిమా తర్వాత.
mean, I can never own that, and I'm never in that, and because I know my weaknesses, and that is the weakest link of mine. But I think in this film, he's definitely overcome that. If that is his weak right. link, he thinks he's definitely overcome. No, I think the director has portrayed in that way. Actually, to know, he's definitely pulled out that part of Kalyanaram sir's, acting ability. But I think Shalini and Kalyanaram sir, they make an amazing pair on screen. Right. They look really nice, and it was extremely cute. You are mine, I am yours, and our soul knows each other. కళ్యాణరామ్ గారు చెప్పారు కొంచెం రొమాన్స్ ఈ పార్ట్ అనగానే కాస్త నేను అంతా వీక్ అని చెప్పి, బట్ మీరు ఆయనతో కలిసి పనిచేశారు కాబట్టి ఏ విషయంలో ఏ ఎమోషన్లో ఆయన స్ట్రాంగ్ అంటారు, రివీల్ చేయండి కొన్ని ఏమైనా. బికాస్ వీ ఓన్లీ హ్యాడ్ సో ఏమైందంటే నాకు వీ ఓన్లీ వర్క్ టుగెదర్ మేబీ 2-3 days together, yeah. Okay. And adi okka sequence anamata. So we were pretty much in the same mood throughout the 3 days in the scene. Nenu cheppindi is only based on what I saw from the teaser and the trailer and all the rushes. And I don't see any weak point in Kalyanaram sir as an actor in this film, because everything was in place. Everything was what the story wanted. Right. It was never too much, it was never too less. And that's exactly what even Govind sir wanted throughout. Subtle, what the film requires, that's all. I feel he did absolute justice to it. The major thing is justice raavataniki kaaranam the clarity the director had. Naaku telisi maa avvariki lenanta clarity ayyindi, because he wrote the script. Right. So every day we used to sit and discuss only about that. Ee scene ela cheyali, ee scene inkanta baa chestam. It should not be like a regular film lo laga shots undakoddu, kottaga undali, everything should be movement. Ee film every shot is a movement, small movement untundi meeku teliyina oka movement elthu untundi, because you need to create the tense part in the film. Right. So you can't have a steady block, just slight movement. And every artist, like, he used to sit and narrate the whole. ఇప్పుడు మేము ఈ రోజు సీన్ చేస్తాం అనుకోండి, ఈ రోజు సీన్ చెప్పేవారు కదా, దానికి లీడ్ ఆల్మోస్ట్ సినిమా మొత్తం చెప్పేసేవాడు ఆయన. ప్రతిరోజు ప్రతి సీన్ దగ్గర. ఓకే. ఎందుకంటే నాకు కథ చెప్పినప్పటి నుంచి ఇప్పుడు సినిమా రిలీజ్ దాకండి ఆయన చెప్పిన సీన్సే ఉన్నాయి. వి నాట్ చేంజ్ ఎనీథింగ్. లిటరలీ ఆయన కథ చెప్పిన రోజు ఎన్ని సీన్స్ ఉన్నాయో ద హోల్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ అయ్యి సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇస్ పోర్ట్రేట్ ఇన్ టు ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ వెరీ వెల్ దాన్. అసలు ఏ రోజు జనరల్గా ఇంటినప్పుడు చెప్తారు సార్, ఒక చిన్న జిమ్ సార్, అలా ముందుకు ప్యాగింగ్ సార్, ఒక ట్రాలీ వేసింది సార్, ఇలాంటిది అంటారు. సో హీ నెవర్ ఈవెన్ సెడ్ దాట్. అసలు ఏది ఒక స్టోరీ చెప్పారు. నేనైతే ఒక లిటరలీ ఆయన చెప్తున్నప్పుడు ఐ కుడ్ సీ ద ఫిల్మ్, ఐ కుడ్ సీ ఇట్. ఆమె చూపు, ఆమె ముఖం, అమ్మాయి ఉండుంటుందా? ఉండొచ్చు, ఉండొచ్చా కాదు, అసలు ఉందా లేదా? లేదండి, తెలియదు బాబు. తెలియదు సార్, తెలియదండి. అండ్ ఇంకొకటి, క్యారెక్టర్స్ మాత్రమే కాదు, ఒక సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది అంటే మ్యూజిక్ కూడా ఒక క్యారెక్టర్. శేఖర్ గారు ఫస్ట్ నుంచి మేము అనుకుందంటే లైక్ వీ వాంట్ బేసికల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పర్సన్ హూ కెన్ డూ వెరీ గుడ్ రీ రికార్డింగ్ అండి, బికాస్ ఫిల్మ్ నీడ్స్ దాట్. సో శేఖర్ గారు అయితే బాగుంటుంది అనుకున్నాం. అండ్ పాటలు కూడా మంచి పాటలు ఇచ్చారండి, బట్ రెండే పాటలు కదా, డైవర్ట్ ద ఫిల్మ్ అండి. కమర్షియల్ సాంగ్ పెట్టేసి దాన్ని రొటీన్ చేయకూడదు. ఎందుకంటే అండి, దిస్ ఫిల్మ్ ఎవ్రీ మూమెంట్ ఇట్ గెట్స్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ బ్రెయిన్. సో వన్స్ దేర్ సమ్ సాంగ్ ఆర్ సంథింగ్, అగైన్ ఐ హావ్ టు టెల్ ద హోల్ స్టోరీ అగైన్. దిస్ ఇస్ అ స్మాల్ డిస్టర్బెన్స్ ఆల్సో విల్ just take you out of the should not reduce the pace of the film also. Gohan Gar is very like, you know, he's aina even before he became a cinematographer he was a sound engineer, he worked as a sound engineer for a certain time, probably for 1 year or 2 years. Okay. So aina sound design, even when he was making the shots he had that re-recording yanta space ivali. Okay. Id undali, so he had that in mind. So he knew at certain place, yes, you need to increase the pace of the film, and increase the pace ni. So ఈ ఆస్పెక్ట్లో వీ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అండ్ శేఖర్ రియలీ ఐ వాచ్డ్ ఇట్ అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్, హిస్ డన్ ఫ్యాబులస్ జాబ్. నువ్వు ఒకప్పుడు ఆ డ్రీమ్ గర్ల్ కావచ్చు, ఇప్పుడు ఆ డ్రీమ్ గర్ల్ వేరే. నివేదా మీరు చెప్పండి, అంటే ఫిల్మ్లో ఎన్ని డేస్ వర్క్ చేసామని కాదు, ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్తో వర్క్ చేస్తే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది డెఫినెట్గా. సో గోహన్ గారితో పనిచేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు ఒక కొత్త ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టు నాకు అనిపించలేదు. సర్ ఇస్ వెరీ డిఫరెంట్ టేస్ట్ ఇన్
ద ఫిల్మ్స్ హీ లైక్స్. సో సార్కి ఏమంటే ఎప్పుడూ అయినా కలర్ అండ్ సౌండ్ అనేది హీ ఎంఫసైజెస్ అలాట్ ఆన్ దాట్. సో ఎప్పుడూ డిస్కస్ చేసినప్పుడు కూడా ఒక రెఫరెన్స్ ఒక మూవీ ఇస్తున్నారంటే ఇట్ విల్ బీ డిపెండింగ్ ఆన్ look at how that's graded, you know, our gray shades bound, ala cheptaru. Sometimes it's about, you know, how they've dubbed, how the sync sound works, you know. So references istunappudu kuda it might sound extremely boring to most people when I tell them, because it's like every time anybody, when we are talking, it's always about the film, right? So I was very open to discussing. Chaala maatladdam ante we keep talking for like long hours. Phone lo nenu shoot chestunan cheyaleda, I'll still be on the call with him just to ask ela jarugutundi sir, anni baa jarugutunda, because their planning was extremely good. They start, they finish, that was done. And he had to put in a lot of hard work, you know, exert a lot of energy into so many different scenes, because it's like the plots are there and he's the one who needs to do everything, right? So it was like difficult for every character in the film, because every character is important. So okkokkarki okkokka rakanga untundi emotions, and you know, okkokkarki okka backstory untundi anamata. So they'll all be having nenu ila ikkada ila unnanu because ila ila jarigindi anamata. So everybody has that. సో అలాంటి ఒక ఒక క్లారిటీ లేదంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు అచీవ్ అ ఫిల్మ్ విచ్ ఇస్ మోర్ ఆన్ ద స్క్రీన్ ప్లే లైన్స్, రైట్? సో సర్ వాజ్ లైక్ నాకు ఇదే కావాలి, నాకు ఇది తెలుసు, నరేట్ చేసినప్పటి నుంచే నాకు అర్థమైపోయింది. హి వాస్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ అబౌట్ ఇట్. గోహన్ గారు నాకు పరిచయం అయింది నానువే షూటింగ్లో ఉండి, అప్పుడు దాకా ఆయన నేను చూసింది ఎప్పుడు లేదు, ఆయన కలిసింది ఎప్పుడు లేదు. సో ఆయన అన్నారు సార్ ఐ హ్యావ్ అ స్టోరీ, డెఫినెట్లీ సార్ వెనెవర్ యు ఆర్ ఫ్రీ ప్లీజ్ నరేట్ ఇట్ టు మీ. సో ఆయన నరేట్ చేశారు, నరేట్ చేసిన వెంటనే ఐ లవ్డ్ ఇట్. ద ఫస్ట్ థింగ్ ఇస్ ఐ ఫెల్ట్ దీనికి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. సో ఐ ఫెల్ మహేష్ హ్యాస్ ద టేస్ట్, సిమిలర్ టేస్ట్ కదా. యా, హిస్ వెరీ కామ్. నేను ఒక్కసారి కూడా ఆయన మాట వినలేదేమో. సో వి ఫెల్ట్ మహేష్ విల్ బి రైట్, అండ్ ఆయన నరేట్ చేశారు మహేష్ కి. సో ఐ టోల్డ్ హిమ్ నచ్చితేనే చేయండి, నాట్ జస్ట్ బికాస్ ఐ సెంట్ ఇట్ టు యూ. లేకపోతే నేను ఎన్టీఆర్ సార్ చేసేవాడిని, ఫ్రాంక్లీ నాకు అంత నచ్చిన స్క్రిప్ట్ ఇది, నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్. సో బట్ ఆయన విన్న వెంటనే ఆయన ఎక్సైట్ అయ్యారు, చేద్దాం సార్ అన్నారు. సో యాక్చువల్లీ ఐ సే సారీ టు మహేష్ అండ్ గుహన్, బికాస్ నా మూలంగా 2 months డిలే అయింది ప్రాజెక్ట్, బట్ ఐ థింక్ ఇట్ వాస్ ఆల్ డెస్టిన్ టు హ్యాపెన్ వెనెవర్ ఇట్ హ్యాపెన్, ప్రాబబ్లీ. రైట్ రైట్. అండ్ సీరియస్లీ మిమ్మల్ని మేము మీ నాన్నగారి పాత్రలో చూడడం అది మాకు కూడా అదృష్టం కదా. డెఫినెట్గా నాన్నగారు ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు మళ్ళీ కనిపించినట్టు. వెల్, సో సినిమా వస్తున్నప్పుడు ఆ టెన్షన్ అనేది ఉంటుంది, బట్ సినిమా ఇంత క్లారిటీతో వస్తుంటే నాకు తెలిసి అలాంటి నర్వస్నెస్ టెన్షన్స్ ఏమీ లేవేమో అనిపిస్తుంది. అందుకే మీరు ఇంకా బాగా బ్రైట్ గా టెన్షన్ అనేది లేదు. వేర్ ఆల్వేస్ క్యూరియస్ టు సీ హౌ ది ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద ఫిల్మ్ కదా. క్లారిటీతో చేసాం, సో ఇంకా హౌ వెల్ ఇట్స్ గోయింగ్ టు రీచ్ ద పీపుల్ వీల్ ఓన్లీ నో వన్స్ ఇట్ రిలీజెస్. వీఆర్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్, ఐ మీన్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద వే వీ మేడ్ ఇట్, అండ్ ఇట్స్ జస్ట్ యు నో ఇట్ వాస్ ఆల్సో నైస్ ఫర్ మీ టు సీ హౌ వెల్ దే వర్ గెటింగ్ షూట్ డన్ అండ్ ఎవ్రీథింగ్ డన్, కన్సిడరింగ్ యు నో ఐ హ్యాడ్ జస్ట్ వెరీ ఫ్యూ డేస్ ఆఫ్ షూట్ టు డూ. సో యా, ఐఎమ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు సీ ద ఫిల్మ్, అండ్ నర్వస్నెస్ అనేది ఉండాలి కదా, అప్పుడే కదా అంటారా, అప్పుడే కదా బాగుంటుంది, ఉంటుంది అది, యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో ఫిల్మ్ రిలీజ్ కి ముందు రోజు ఏం జరుగుతుంది అసలు? ఐ థింక్ వి విల్ బి నర్వస్ ఎ లిటిల్ బిట్. యా, యు ఆబ్వియస్లీ బి నర్వస్ అండ్ సీ ఇట్స్ నర్వస్నెస్ కి కారణం అంటే ఇట్ ఇస్ లైక్ యు నో వి గో త్రూ లాట్ ఆఫ్ లైక్ యు నో స్ట్రెయిన్ యాక్చువల్లీ చెప్పాలండి. ఇట్స్ దట్ దో వి లవ్ దిస్ వర్క్, సో లివింగ్ అనదర్ క్యారెక్టర్ డూయింగ్ ఇట్ యు నో డే అండ్ నైట్ చేయడం కానీ లొకేషన్ కానీ, సో అండ్ వీ స్టార్ట్ లవింగ్ ద ఫిల్మ్, వీ లవ్ ఇట్. ఇట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ లైక్ అ బేబీ అండి, అండ్ యునో ఆ బేబీ అండ్ వెన్ యూర్ ట్రైంగ్ టు షో ఇట్ యూ హ్యావ్ సో మెనీ థింగ్స్, ఏమంటారు, యూర్ కమెంట్ చేస్తారా, సో ఇట్స్ అవర్ ఓన్ బేబీ. సో అండ్ సడన్లీ ఇఫ్ ఎవ్రీవన్ సేస్ నో ఇట్స్ ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ హార్ట్ హార్ట్ కనిపిస్తారే, ఏంటి కష్టపడ్డా, ఎక్కడ మిస్టేక్ అయింది, ఏం చేసావు, ఇవన్నీ ఉంటాయండి. సో ఇట్స్ దట్ దట్ యునో నర్వస్నెస్ డెఫినెట్లీ ఇట్ ఇస్ దేర్, సో యూ కాంట్ అవాయిడ్ దట్, అండ్ అవాయిడ్ ఎస్పెషల్లీ నో వన్ కెన్ అవాయిడ్ ఇట్. And you should not also, you should not hold it back. Because our film ni first day first show chusin tarvata oka high ostundi kada. Adi, I don't think anything can compare to that. And that's why cinema is something great. Because it's like, even if you pass away, that's still going to be there. Right. So right. It's like every character that you're playing, it could be somebody. Like ippudu nen chesina character evaraina oka amma is like, oh, adi naalaga unde ani chepte, that's a big deal. True. Right? Correct. So it's like, when we do the film, and when we see it on big screen with the audience to choose it appudu, it's like we're finally letting go of that character. Ante aipoyindi inka manam, we can't do anything about it, it's done. So it's like from that point on, it's about what the audience feels about it. Okay. So it's like nenu regarding this film, I'll be thinking,
whenever I saw Kalyan Ram sir's shots, you know, what I felt is that the same reaction that the audience are giving, that's what I'll be thinking. Okay. So it's like, okay, nene scene lo ila react ayanu, vaalla audience I'll be looking at them. So okay. No, but frankly, ante konchu naku ee film lo konchu nervousness takku undandi, frankly. Yeah. I've watched that film so a little bit, you know. So confidence is na konchu confidence undandi. See, very like na personally ga na konni films meedu untundandi adi. So ee film vachetappudiki naku I'm quite confident. People will really love this film. It's kotta kind, it's a new kind of a film, and a very new kind of a film, not a routine stuff that you generally see. It's a very new way, or maybe very new way we have showed the whole stuff, and very new way of telling the whole script. So kotta ga untadani naaku baa namakam undi, ee cinema meeda namakam ekku undi. I'm not that nervous when generally I am when I try to do something new. Okay. So the films I get very nervous, but I don't know, this film naakanta ledu. I'm pretty confident. Actually, I'm really confident. Great. On this positive note, so nenu inka dinni ikkadto end cheyadam anukunnanu, but definitely ga wish you all the very best. So meer inda kannattu aa confidence ala undali, and success kuda add avvali deeniki. So ani manaspoorthiga korukuntunnanu nenaithe. And Nivetha, mee nervousness povalani korukunna, meer kuda okasari cinema chudandi, Nivetha ki cinema chupinchandi, then confidence. This is not a nervousness of ayyo em jarugutundo ala nervousness kadu, it's like it's a butterfly tension, it's a nice sort of a nervousness. It's not ayyo em jarugipothundo ala ledu. Okay. It's just a oka, it's a high, you know. It's just that, it's not nervous. Lucky mascot అంటే సార్ ఆవిడ చేసిన సినిమా దాన్ని ఆవిడ అలా వేసుకుని నేను ట్రావెల్ అయిపోతున్నాది. ఆవిడ లక్కీనే, శాలిని కూడా లక్కీనే. ఓ దెన్ చూసారా, సీరియస్లీ ఇద్దరు రెండు వన్లు కూడా లక్కీనే మీకు. నాకు కొరకు ఛార్జ్ చేయండి అట్లా. ఎవ్రీబడీ ఇస్ టేకింగ్ దిస్ యాజ్ దట్ ఓన్లీ సార్. 8 is you, 1 is me, and 1 is Shalini. Oh, okay. ఏదో ఒకటి చేయాలి కదా మేము, అందుకే సినిమా ముందు వచ్చే ముందు మేము కూడా మా బ్రెయిన్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో గుహన్ గారిలో ఉన్నంత క్లారిటీ మాకు లేకపోయినా, సో సినిమా గురించి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నాం. బట్ సీరియస్లీ మేమేం చెప్పక్కర్లేదు ఈ సినిమా గురించి అని అర్థమవుతుంది, ఎందుకంటే టీజర్ అండ్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సో ఇంకా అంతకంటే ఏం కావాలి. సో సినిమా కూడా మీకు సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.